అండి, వెల్కమ్ టు బాలాస్ లాగ్స్. ఇది ఆదివారం రోజు లాగ్ అండి, ఎర్లీ మార్నింగ్. హలో అన్నారు, బాగున్నారా? ఈ మార్నింగ్ రోజు అండి, అందరి బ్రష్స్ అయిపోయినాయి. నేనేమో హాట్ వాటర్ తాగాను, మా మరదలేమో కాఫీ తాగుతోంది కూర్చొని. ఇంకా తర్వాత టిఫిన్ సెక్షన్స్ అండి, టిఫిన్ సెక్షన్ అమ్మ చూస్తానంది. బట్టలు ఒక ట్రిప్పు మిషన్ వేసాము, పైన ఆరేసామంటే ఇంకా పైకి వెళ్తున్నాము. ఇది అమ్మ వాళ్ళ కుక్ అండి, రాకీ. పైకి తీసుకువెళ్ళాము దాని వాష్రూమ్కి. ఇంకా పైన బట్టలు ఆరేస్తూ ఉన్నాము నేను, మా మరదలు ఇద్దరం కూడా. తన పేరు ప్రియా. ఆరేస్తూ ఉన్నాము. కెమెరా ఫోన్ తీసుకెళ్ళానండి, మీకు ఇప్పుడు ఒక చూపిస్తాను. బట్టలు ఆరేస్తూ ఉండగా 6:45కి ఒక ఫ్లైట్ ఉందండి, అది మేము ఆరేస్తూ ఉండగా అప్పుడే ల్యాండ్ అవుతూ ఉంది. అదిగోండి చూడండి, ఎంత డౌన్గా కిందగా వెళ్తూ ఉందో, చాలా కిందగా. అంత దగ్గరండి ఎయిర్పోర్ట్ అమ్మ వాళ్ళకి, చూడండి ఎంత డౌన్గా వెళ్తుందో. అది ల్యాండింగ్కి వెళ్తుంది. చిన్న క్లిప్ యాడ్ చేశాను ఇప్పుడే. మేము పైన కెమెరాతో చూస్తూ ఉంటే అది కనిపించింది, తీశాను. ఇంకా కబుర్లు చెప్పుకుంటూ బట్టలు ఆరేస్తూ ఉన్నాము. మేము ఎక్కడికి వెళ్ళినా ఏ పని చెప్పినా అమ్మ ఇద్దరం చేస్తామండి, గంటలు గంటలు చేస్తూ ఉంటాం. కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక హౌస్ కన్స్ట్రక్షన్ అవుతుందండి. ఆ బ్రిక్స్ ఏవో వెరైటీగా ఉన్నాయి, అది మీకు చూపిస్తాను జూమ్ చేసి. అదేనండి, ఏదో డిఫరెంట్గా ఉన్నాయి, వెరైటీగా ఉన్నాయి బ్రిక్స్. అది కూడా మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఎవరిదో కన్స్ట్రక్షన్ అవుతుంది అక్కడ హౌస్. ఆ తర్వాత ఇంకా బట్టలు ఆరేసేసి కిందకు వచ్చామండి. అమ్మ టిఫిన్ ప్రిపేర్ చేసింది. ఇడ్లీ పిండి, దోశ పిండి కొద్ది కొద్దిగా ఉన్నాయి, అందుకే ఆ రోజున ఇడ్లీలు దోశలు ఉప్మా చేసింది విత్ చట్నీ. ఇంకా అందరం కూర్చుని టిఫిన్ చేస్తూ ఉన్నాము. ఆ తర్వాత టీవీలో ఏదో సినిమా వస్తుంటే చూస్తూ ఉన్నాము, సండే కదా, అందరు ఇంటి దగ్గరే ఉన్నారు, ఇంకా టీవీ చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత ఈరోజు లంచ్లోకి బిర్యానీ చేసుకుందాంలే అనుకుని షాపింగ్కి వెళ్తున్నాం. నేను ప్రియా చరణ్ బజార్కి వెళ్తున్నాను షాపింగ్. హాయ్ చెప్పు ప్రియా. హాయ్ హాయ్. షాపింగ్ అజూట్ మొహం కనిపించకుండా షాపింగ్కి వెళ్తున్నాం. షాపింగ్ బయటికి, షాపింగ్ బయటికి వెళ్తాం మేము. చరణ్ సంచి తీసుకున్నాడు, ఏ విధంగా పెట్టుకున్నాడు చూడండి. ఏ సంచి పట్టరా పద. మా ఊళ్ళో బయటికి వెళ్తున్నామండి, అసలు ఎప్పుడు వెళ్ళము, ఈరోజు వెళ్దాంలే అంటే వెళ్తున్నాం. ఏది కావాలన్నా తమ్ముడు కానీ ఎవరో ఒకరు తీసుకొస్తారండి. ఈరోజు మేము ఇద్దరం వెళ్దామని వెళ్తూ ఉన్నాము. మా ఊరు చాలా మారిపోయిందండి, బాగా డెవలప్ అయింది. కూరలకు వచ్చామండి. ఈయన మా చిన్నప్పటి నుంచి అమ్ముతూ ఉన్నాడండి. అంతకుముందు తోపుడు బండి మీద తీసుకొచ్చా ఆయన. ఆయన ఇప్పుడు పాపం పెద్ద ఆయన అయిపోయిన తర్వాత ఒక చోట పెట్టుకుని అమ్ముతున్నారు. ఇక్కడ కూడా కూరలు పర్లా బాగానే ఉన్నాయండి, కొంచెం కాస్ట్ రీజనబుల్గానే ఉంది. కూరలు తీసుకున్నాము, మేము బిర్యానీ చేసుకుందాం అనుకున్నాం. బిర్యానీకి సరిపడానే తీసుకెళ్ళామండి. వెళ్ళిన తర్వాత అమ్మ కూరలు లేవు కదా తీసుకురావచ్చు కదా అని చెప్పి మాకు మళ్ళీ తిట్లు మొదలుపెట్టిందండి. ఆమె రేపటికి కూడా తీసుకోవచ్చు కదా, మీ వరకే తెచ్చుకున్నారేంటని. ఎక్కడికి వెళ్ళినా అంతేనండి, అలాగే చేసి వస్తాం ఇద్దరం కూడా. ఒక పని చెప్తే రెండు పనులు చేసి వస్తూ ఉంటాము, పిచ్చి పిచ్చి పనులన్నీ. ఆ తర్వాత ఆనియన్స్ కూడా ఇంట్లో లేవండి, అమ్మ తీసుకోమంటే బిర్యానీలోకే తీసుకున్నాం ఇద్దరం కూడా. బిర్యానీకి కావాల్సిన వరకే తెచ్చుకున్నాం. మళ్ళీ ఆ రోజు సాయంత్రం పంపించింది. అక్కడ నుంచి సూపర్ మార్కెట్కి వెళ్ళాము, అక్కడ కూడా అంతవరకే తీసుకొచ్చుకున్నాం. మళ్ళీ ఈవినింగ్ వచ్చి మళ్ళీ కూరలు, నెక్స్ట్ డేకి కూరలు తీసుకున్నామండి ఇద్దరం కూడా. ఒక పని రెండు సార్లు చేస్తూ ఉంటాము, గంటలు గంటలు చేస్తామని అమ్మ అరుస్తూ ఉంటుంది మా ఇద్దరిని ఎప్పుడు చూసినా కూడా. ఇంకా కూరలు తీసేసుకొని ఇక్కడ సూపర్ మార్కెట్కి వచ్చాము. సూపర్ మార్కెట్లో కూడా కావాల్సినవి తీసుకున్నాము. వెనకాల తోకలాగా వీడు ఎప్పుడూ రామండి బజార్కి. అసలు చాలా డెవలప్ అయిపోయింది. ఎయిర్పోర్ట్ దగ్గర ఉండటం వల్ల కొంచెం డెవలప్ అయింది. అంతకుముందు ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాకముందు మామూలుగానే ఉండేదండి, ఇప్పుడు ఇంటర్నేషనల్ చేసిన తర్వాత ఇది కూడా మారిపోయింది ఊరంతా. ఇంకా షాపింగ్ అయిపోయింది, అవి వెళ్ళిపోతున్నాము ఇంటికి. కావాల్సినవి తీసుకొని ఇంకా ఇంటికి వెళ్తున్నాము.
అక్కడ కూడా కబుర్లు చెప్పుకుంటూ నిదానంగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇంటికి వెళ్ళేసరికి అమ్మ హాయ్ హాయ్ ఎక్కడికి వెళ్ళిపోయారు ఇంత ఇంతసేపు అని. ఇంక ఇంటికి వచ్చేసాం, బయటకు వెళ్ళాం, వచ్చాం, ఇప్పుడు వెళ్తున్నాం మేము. లెట్స్ గో. ఎస్, పైకి వెళ్తూ ఉంటాం. మా ఊరు చాలా మారిపోయింది, ఆ చిన్నప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది ఊరు, బాగా డెవలప్ అయిపోయింది. ఎంత తక్కువ, చాలా తక్కువ బయటికి వెళ్తాం. ఇక్కడికి వస్తే ఇవాళ వెళ్ళాం, చూసాం, ఊరు చాలా మారిపోయింది. మా చిన్నప్పటికన్నా ఇప్పుడు చాలా మార్పు వచ్చింది ఊర్లో. ఇంకా ఇంటికి వచ్చేసరికి లోపల మా వారు మా తమ్ముడు ఇద్దరు కూడా గేమ్స్ ఆడుకుంటూ ఉన్నారండి. ఎవరి పనిలో వాళ్ళు గేమ్స్ ఆడుకుంటూ ఫోన్ చూసుకుంటూ గేమ్స్ ఆడుకుంటూ ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా. ఇంకా ఇంట్లోకి వెళ్తే అమ్మ మొదలు పెడతాం అరుస్తూ ఉంది, ఇంతెంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఇంతసేపు చేస్తారు షాపింగ్కి వెళ్ళి అని చెప్పి బయటికి వెళ్తే ఇంతసేపు అని అరుస్తూ ఉంది. ఇంకా తర్వాత లంచ్కి బిర్యానీ ప్రిపేర్ చేయాలండి, అన్నీ కూడా తీసుకొచ్చాము. ఇది ఆ రోజు ఈవినింగ్ దిగిన క్లిప్. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.